లేనిదంటూ ఏమీ ఉండదండి. నిరుపేద సైతం ధనవంతుడు కాగలడు. ఎంతటి అనారోగ్యం పట్టి పీడించినప్పటికీ పూర్తి ఆరోగ్యవంతులుగాను మారగలరు. ఎంత భద్రస్థిత్రమైనప్పటికీ బాబావారి దయతో ప్రియమిత్రులుగాను మారగలరు. మరి బాబావారి దయ కోసం మనం ఏం చేయాలండి? యజ్ఞయాగాదులు జపతపాలు ఏమీ చేయాల్సిన పని లేదండి. రోజులో కొంత భాగాన్ని కొంత సమయాన్ని మనం కేటాయించుకొని బాబావారి చిత్రపటం ముందు ఒక దీపారాధన చేసుకొని కనీసం అర్చన అష్టోత్తర పూజ చేసుకొని బాబావారిని మన గృహంలో ఒక వ్యక్తిగా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి మనం ప్రతిదీ కూడా బాబావారికి సమర్పించుకొని మన జీవితాన్ని సాగించినట్టయితే ఖచ్చితంగా బాబావారి దయ మనకే ఉంటుందండి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. Yeah.
सतगुरु साईनाथ महाराज की जय। अम्मा ఒకసారి నక్షత్రమాలిక పారాయణాన్ని చేసుకున్నాం।